Hello aspirants, welcome to Simple Study. In the previous videos, lo Telangana movement sambandhinchi pedda manushulu oppandam gurinchi chadukunnam. Veetlo vaadiche oppandam etla vachindi, spoorthi etla vachindi and ekkada evaru samakshamlo jarigindi, entha mandi palgonnaru, vaatlo unna important points enti and ee ennika etla jarugutadi committee ki or council ki, antaku mundu pedda manushulu oppandam council kabatti aa council ki etla ennika vidhanam undali ani. ఎంతమంది మంత్రులు తెలంగాణ నుంచి తీసుకోవాలి, వాళ్ళు ఎవరెవరు అయి ఉండాలి, దాని గురించి కూడా చూసినాం మనం. నెక్స్ట్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్ని రోజులు ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంటే ఆంధ్ర ఏపీ ఫామ్ అయిన తర్వాత కూడా పెద్ద మనుషుల ఒప్పందం నోట్ అండ్ సేఫ్ కార్డ్స్గా ఎట్లా మారింది, దానికి దీనికి ఏం తేడా ఉంది, వాటి అమలు ఎట్లా జరిగింది, ఉపసంఘాలు ఎట్లా పనులు చేసినాయి కమిటీలో, అదే మళ్ళీ పనితీరు ఎట్లా ఉంది, మొత్తం కమిటీ ఏర్పడిన తర్వాత ఆ కమిటీ కొత్తగా ఫామ్ అయిన స్టేట్లో ఎట్లా పనిచేసింది, ఎంతవరకు అది తెలంగాణకు న్యాయం చేయగలిగింది, ఎలాంటి డిమాండ్స్, ఎలాంటిగా ఫైవ్ విషయాల్లో ఫైట్ చేసి నిధులు కానీ ఉద్యోగాల్లో వాళ్ళని మిగతా వాళ్ళని ఆపడం కానీ ఇట్లవరకు ఎంతవరకు పనిచేసిందో తెలిసింది మనకు. ముందు ప్రీవియస్ వీడియోలో చదివినాం కదా. నెక్స్ట్ ఉల్లంఘనలు ఏం జరిగినాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదే 1969 ఉద్యమానికి కారణంగా మారుతూ వచ్చినాయి ఈ ఉల్లంఘనలే. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి అవన్నీ తర్వాత కమిటీ ఎట్లా ఫామ్ అయింది అన్ని తర్వాత చూసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కమిటీలో నలుగురు చైర్మన్స్ ఉన్నారు, నలుగురు డిప్యూటీ చైర్మన్స్ కూడా ఉన్నారు. ఈ చైర్మన్స్ ఎన్నిక అసలు ఎన్నిక అనేదే ఉండకూడదని ఫస్ట్ నుంచి తెలంగాణ వాదులు అనుకున్నారు. ఎన్నిక అనేది ఉండకూడదు ఎందుకంటే తెలంగాణ వాళ్ళలో వాళ్ళకి గొడవలు అవుతాయి. చైర్మన్గా ఎవరు నిలబడాలి, ఎందుకు ఉండాలి, నేను ఉండాలంటే నేను ఉండాలని ఇక్కడున్న ఎమ్మెల్యేస్ గొడవ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రీజనల్ కమిటీకి. అట్లా కాకుండా అంత ఎలక్షన్స్ ఉండకూడదు అనేది వీళ్ళు అనుకున్నారు. కానీ మరి ఎలక్షన్స్ ఉండకపోతే చైర్మన్గా ఎవరు ఉండాలి అంటే తెలంగాణ సీఎం అయితే అతను ఆటోమేటిక్గా రీజనల్ కమిటీకి చైర్మన్ అవుతాడు, లేదా తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం అయితే అతన్ని ఆటోమేటిక్గా కమిటీకి చైర్మన్ అవుతాడు. తెలంగాణ క్యాండిడేట్ సీఎం అయినా లేకపోతే డిప్యూటీ సీఎం అయినా అతను రీజనల్ కమిటీకి చైర్మన్గా అవుతాడు. కానీ అట్లా కాకుండా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా లేకపోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఎన్నిక అనేది పెట్టాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా ఇలాంటి ప్రెస్టీజియస్ పొజిషన్ లాగా అనిపించి వాళ్ళకు ఆటోమేటిక్గా తెలంగాణలో ఎమ్మెల్యేస్కి గొడవలు అవ్వడము, ఆ గొడవలకి ఆంధ్ర వాళ్ళు సపోర్ట్ చేయడము, అలా స్ప్లిట్ చేయడము వాళ్ళలో వాళ్ళని అన్నట్టుగా జరిగింది. అప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ టోటల్ ఎమ్మెల్యేస్ 105, అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ 68 మెంబర్స్ ఉన్నారు అప్పుడు వాళ్ళు. సో ఈ ఎన్నిక జరగడం ఎట్లా జరిగిందో చూద్దాము. ఫస్ట్ ఈ చైర్మన్స్ ఎవరు ఉన్నారంటే వీళ్ళు కే అచ్యుతారెడ్డి ఉన్నాడు ఫస్ట్ నిలబడింది, ఫస్ట్ చైర్మన్ అయ్యింది కూడా. అండ్ టి హయగ్రీవారెడ్డి, సారీ ఇది హయగ్రీవాచారి అండ్ చొక్కారావు, జే చొక్కారావు అండ్ కే రాజమల్లు మసుమాబే. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా అంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్, బట్ ఉల్టా సిఆర్ ఉల్టా ఉంది, ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉండాలి. యూజువల్లీ ఎన్హెచ్ఆర్సీ ఉంటుంది కదా, దాన్ని కొంచెం చేంజ్ చేసి పెడితే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కమిషన్ లాగా గుర్తుపెట్టుకుంటే వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. అండ్ ఇది ఫస్ట్ ముస్లిం కెనెట్, లాస్ట్ ముస్లిం కెనెట్ అనేలా గుర్తుపెట్టుకోండి. ఇది టి రంగారెడ్డి అయినా ఇక్కడ డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన రాజమల్లుని ఇక్కడ చైర్మన్గా అయ్యండి. అయిన తర్వాత సేమ్ టర్మ్ వీళ్ళు ఇక్కడ ఎంతవరకు చైర్మన్స్ ఉన్నారో అదే ఇయర్స్లో వీళ్ళు డిప్యూటీ చైర్మన్గా పనిచేసినారు. ఇది ఏహెచ్సిఆర్, ఇదేమో ఎంఆర్ఆర్ఆర్. ఎన్నిక ఎలా జరిగిందనే చూద్దాము. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల ప్రకారం తెలంగాణ ప్రాంతానికి రక్షణలు కల్పించాలని అన్నారు కదా అప్పటి నుంచి కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణలు కనిపించడం కోసము కొత్తగా ఫామ్ అయిన స్టేట్లో తెలంగాణ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులకు రాకుండా ఎలాంటి రక్షణలు కల్పించాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ని ఇది 1958 ఫిబ్రవరిలో జారీ చేసినారు. ఇది దీనిని తెలంగాణ రీజనల్ కమిటీ అంటున్నారు. ఈ కమిటీ ఎన్నిక చైర్మన్కి ఎన్నిక సీఎంఆర్ డిప్యూటీ సీఎం తెలంగాణ నుంచి అయిన వాళ్ళే ఉండాలి అని లేదు కాబట్టి తట్టు అసలు తెలంగాణకి డిప్యూటీ సీఎం ఇచ్చింది చాలా తక్కువ టైంలో కాబట్టి ఫస్టే ఇవ్వలేదు కాబట్టి తప్పనప్పుడు ఎన్నిక కంపల్సరీ అయిపోయింది. అప్పుడు కాంగ్రెస్ 105 ఎమ్మెల్యేస్లో 68 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మార్చ్ 31 రీజనల్ కమిటీకి
ఒక ఎలక్షన్స్ ఎన్నిక జరగబోతుంది. జరిగిన తర్వాత దానికి ఎవరి సమావేశానికి మంత్రి మెహదీ వాజ్జంగన్ అతను అధ్యక్షత వహించిండు. ఆయన ఈ నిలబడిన కండక్ట్ ఎవరు? అచ్యుతారెడ్డి. ఆయన చైర్మన్ అయ్యిండు. ఫస్ట్ నిలబడినప్పుడు ఆయన పేరుని నూకల రామచంద్రారెడ్డి ప్రతిపాదించింది. ఆయన ఎవరో ఒకరు ఖచ్చితంగా నిలబడడానికి ఈవెన్ ప్రెసిడెంట్ అయినా వైస్ ప్రెసిడెంట్ అయినా ఇండియాలో కూడా వాళ్ళు ప్రతిపాదిస్తారు కదా. అట్లనే ఇది కూడా ప్రతిపాదించినప్పుడు నూకల రామచంద్రారెడ్డిని ప్రతిపాదించిన తర్వాత దీన్ని ఒకరు మళ్ళీ దీన్ని బలపరచాలి వీళ్ళ సభ్యత్వాన్ని. మళ్ళీ బలపరిచింది ఎవరంటే కేవీ రంగారెడ్డి అండ్ అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్న కొండా లక్ష్మణులు. అచ్యుతారెడ్డి ఆయన సభ్యత్వాన్ని వాళ్ళు ఏమంటారు బలపరిచారు వాళ్ళు. అట్లనే సేమ్ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి అచ్యుతారెడ్డి నిలబడినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఇంకో స్ప్లిట్ అనుకుంటే కూడా వాళ్ళు వివి గురుమూర్తిని వీళ్ళు కొంచెం ఆంధ్ర ఇతను ఆంధ్ర సపోర్టర్ కాబట్టి అంటే విశాలన సపోర్టర్ అట్లా ఈయన కోసం ఏదైనా చేయాలని ఆంధ్ర వాళ్ళు ఈయనను కూడా ఒక క్యాండిడేట్గా నిలబెట్టాలి అచ్యుతారెడ్డిని ఒకటే నిలబెట్టకూడదు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి బీవి గురుమూర్తిని కూడా చైర్మన్గా నిలబెట్టాలని అప్పుడు నీలం సంజీవారెడ్డి అండ్ బీవీ రాజు వీళ్ళు బీవీ రాజు అందరూ కూడా బాగా ట్రై చేసినారనమాట. అచ్యుతారెడ్డికి ఆపోజిట్గా గురుమూర్తిని కూడా బీవీ గురుమూర్తిని కూడా నిలబెట్టారు వాళ్ళు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న రావి నారాయణ రెడ్డి కూడా ఉన్నాడు. ఈయనను కూడా ఒక ప్రతిపాదించడము కృష్ణమాచార్య అతను అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండ్ కేఎల్ నరసింహారావు అతను కూడా ఈయన సభ్యత్వాన్ని బలపరచడం జరిగింది. అచ్యుతారెడ్డికి 43 ఓట్లు వచ్చితో ఆయన గెలిచిండు. ఆయన గురుమూర్తికి 23 వచ్చినాయి. రావి నారాయణ రెడ్డిపై 41 ఓట్ల ఆధిక్యంతో గెలిచిండు ఆయన కే అచ్యుతారెడ్డిని అతను. సో ఇట్లా ఒక్కొక్క వీళ్ళ ఎన్నిక ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అసలు చైర్మన్కి ఎన్నిక ఉండొద్దు అనుకునే దగ్గర నుంచి లేదు ఎన్నిక ఉండాలని ఎన్నిక ఇట్లా ఒక పార్టీ నుంచే ఇద్దరు ముగ్గురు నిలబడ్డము ఇప్పుడు అచ్యుతారెడ్డి గురుమూర్తి ఒకే పార్టీ నుంచి అయినా కూడా నిలబడడం కూడా కొంచెం తెలంగాణలో ఎమ్మెల్యేస్లో యూనిటీ తక్కువ ఉండడము స్ప్లిట్స్ అవ్వడము జరిగితే వచ్చింది. ఉల్లంఘనలు జరుగుతున్నాయి అంటున్నాము. ఇవన్నీ ఉల్లంఘనలు ఈవెన్ ఇరిగేషన్లో నుంచి ఎడ్యుకేషన్ విద్యా దాంట్లో రంగంలో ఎట్లా జరిగింది నష్టము తెలంగాణ వాళ్ళకు మిగులు నిధుల్లో ఎలా జరిగింది ఉద్యోగాల్లో ఏం జరిగింది వ్యవసాయంలో ఏం జరిగింది అన్యాయం ఇవన్నీ రకరకాలుగా జరగడం వల్ల తెలంగాణ వాళ్ళకు ఫైనల్గా ఇవన్నీ ఇబ్బందులు జరిగిన తర్వాత 1969 మూమెంట్కి అన్నీ సపోర్ట్ చేసినాయి అనుకోవాలి. ఇట్లా ఎట్లయినా ఎంతవరకు జరిగినాయి ఉల్లంఘనలు ఇరిగేషన్లోనే ఫస్ట్ చూద్దాము ఈ వీడియోలో, నెక్స్ట్ మిగులు నిధుల్లో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇరిగేషన్ ప్రకారం చూసుకుంటే అంతకంటే ముందు ఇక్కడ భౌగోళికంగా తెలంగాణ రీజియన్ ఏరియా పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 41% ఉన్నట్లు, అట్లనే సేమ్ జనాభా 40% ఉన్నట్లు. ఏరియా పరంగా చూసుకుంటే 41, జనాభా పరంగా చూసుకుంటే 40%. ఆంధ్ర వాళ్ళు ఎట్లా వాళ్ళ రీజియన్ వాళ్ళ ఏరియా ప్రకారం చూసుకుంటే అంటే ఓన్లీ ఆంధ్ర ఇది అంటే 33% ఆంధ్ర ఏరియా రాయలసీమ కాకుండా జనాభా 41% ఉంది. రాయలసీమ 24% ఆఫ్ ఏరియా ఉంది, వీళ్ళ జనాభా 17%. అంటే ఇది ఆల్మోస్ట్ 50 దగ్గర తెలంగాణ ఉందని అర్థం. అంటే 41% ఏరియా ఉంది, 40% పాపులేషన్ ఉంది. రెండు కలిపినప్పుడు ఆంధ్ర రాయలసీమ కలిసినప్పుడు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువ అవుతుంది ఏరియా పరంగా కానీ జనాభా పరంగా కానీ. ఇన్కమ్ తెలంగాణ నుంచి గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఎప్పుడు 50% కంటే తక్కువ అయితే లేదు. జనాభా పరంగా తక్కువ ఉన్నా ఏరియా పరంగా వీళ్ళిద్దరితో పోల్చినప్పుడు రెండు కలిపినప్పుడు కంటే తక్కువే ఉన్నా ఇన్కమ్ మాత్రం 50% తెలంగాణ నుంచే వస్తుంది. మేబీ మేజర్గా హైదరాబాద్ నుంచే ఎక్కువ వస్తుండొచ్చు. రాష్ట్ర జనాభాకి తగ్గడం వల్ల ఇవన్నీ ఎందుకు అంటే అప్పటికి నదులు ఎక్కువ ఉండడం వల్ల బొగ్గు గనులు ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణలో అటవీ సంపద ఎక్కువ ఉంది అని అప్పటికే నిజాం వల్ల కొంచెం డెవలప్ అవ్వడం వల్ల అంతో ఇంతో క్యాపిటల్ సిటీ ఇండస్ట్రీస్ రైల్వేస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పటికే హైదరాబాద్లో ఆ తెలంగాణలో కొంచెం డబ్బులు ఎక్కువ తెలంగాణ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్ అనుకుని చూసుకుంటే ఒకటి మనకు ఇరిగేషన్లో ఫస్ట్ పాయింట్ ఏమొస్తుందంటే క్యాచ్మెంట్ ఏరియా అంటాం, అంటే నదీ పరివాహక ప్రాంతం అంటారు కదా. అంటే ఒక ఏరియా ఉందనుకోండి తెలంగాణ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ నది ఇక్కడ వెళ్తున్నప్పుడు
ఈ పరివాహక ప్రాంతం ఎంత ఉంది అంటే ఈ వచ్చిన వాటర్ ఎంత వాటర్ కలెక్ట్ చేస్తుంది ఏరియా, ఎంత వాటర్ కలెక్ట్ చేస్తుంది అన్నీ కలిసి ఒక సింగిల్ పాయింట్కి వెళ్తున్నాయి. చిన్న ఏరియా ఉంటే చిన్న క్యాచ్మెంట్ ఏరియా అంటాం కదా, కొంచెం వాటర్ అది కలెక్ట్ చేస్తుంది, కొంచెం వాటర్ కలెక్ట్ చేసి ఇది ఒక సింగిల్ పాయింట్కి వెళ్తుంది. అంటే తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా ఆ ఏరియా బట్టి అండ్ అది ఎంతవరకు అన్నీ కలెక్ట్ చేయగలుగుతుంది, జియోగ్రఫికల్ కూడా అది ఎంత సపోర్ట్ చేస్తుంది వాటర్ కలెక్షన్ కోసము, అంత కలెక్ట్ చేసిన తర్వాత ఎంత వాటర్ కలిసి రివర్లో కలుస్తుంది దాన్ని క్యాచ్మెంట్ ఏరియా అంటున్నాం మనము. అంటే ఒక్కొక్క రివర్కి ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందని చూద్దాము. గోదావరి అయితే తెలంగాణలో ఆల్మోస్ట్ 79% ఉంది క్యాచ్మెంట్ ఏరియా. కృష్ణా రివర్కి, ఇదేమో గోదావరికి అయితే నెక్స్ట్ ఈ కృష్ణాకేమో 68.5% వరకు కృష్ణా రివర్కి క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. అంటే ఎక్కువ వాటర్ తెలంగాణ నుంచే వెళ్తున్నట్లు అర్థం, తెలంగాణ రీజియన్ నుంచి తెలంగాణ ఏరియాలో నుంచే వాటర్ వెళ్తుంది అన్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా వాటర్ ఎప్పుడైనా ఏదైనా స్టేట్కి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు చూస్తారు ఇది కూడా క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, సో వీళ్ళకి ఎంత వాటర్ అలొకేట్ చేయవచ్చు అనేది చూడడం కోసం ఇది ఒక బేసిస్ అవుతుంది అన్నమాట వీళ్ళకి. అంటే గోదావరి రివర్కి 79% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణ నుంచి ఉంది, కృష్ణా రివర్కి 68.5 దాకా క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణ నుంచే ఉంది అండి. అయితే మనకు వాటర్లో ఎప్పుడు టీఎంసీలో చూస్తాం కదా, అంటే టీఎంసీ ఒక టీఎంసీ అంటే 28.3 బిలియన్ లీటర్స్, అంటే అంత 28.3 బిలియన్ అంటే ఎంత వాటర్ ఊహించుకోండి. ఇన్ ఒక టీఎంసీ అంటే అది కూడా ఒక టీఎంసీ అంటే ఇంత 28.3 బిలియన్ లీటర్, ఒక బిలియన్ అంటే 100 కోర్స్, ఇంత వాటర్ ఒక టీఎంసీ అంటే. దీన్ని ఎట్లా అలొకేట్ చేస్తారు, ఎంత జరిగింది తెలంగాణకు, ఏ ప్రాజెక్ట్స్లో ఎంత అన్యాయం జరిగిందో మనం చూద్దాము. కృష్ణా బేసిన్లో చూసుకుంటే కృష్ణా బేసిన్ అంటే తెలంగాణ స్టేట్ అంటే ఏపీ స్టేట్ ఫామ్ అవ్వకముందే తెలంగాణలో అంటే హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అప్పటి నిజాము కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాడని. అప్పటికేమో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి అప్పటికే వీళ్ళు అనుకున్నారు ఓకే నల్గొండ ఖమ్మం వాళ్ళ కోసము ఒక 161 టీఎంసీ కెపాసిటీతో నందికొండ అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మించాలని అప్పటికే అనుకున్నారు వాళ్ళు. దానికోసం సర్వే చేయడం కూడా జరిగి ఉంటుంది అప్పటికే. అట్లనే మహబూబ్ నగర్ కోసము ఒక 100 టీఎంసీలతో భీమా ప్రాజెక్ట్ కడదామని అనుకున్నారు. ఎప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఇంకా ఏపీ స్టేట్ ఫామ్ అవ్వక ముందు, ఇంకా అప్పర్ కృష్ణ అంటే ఆల్మట్టి అంటే అప్పుడు కర్ణాటక కూడా కొన్ని స్టేట్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ దీంట్లోనే ఉండడం వల్ల హైదరాబాద్ స్టేట్లో కలిసి ఉండడం వల్ల అప్పటికి కూడా ఒక 44 టీఎంసీలతో కడదాము అప్పర్ కృష్ణ ఆల్మట్టి దగ్గర అని అనుకున్నారు వీళ్ళు నిజాం అనుకుని నిజాం ప్లేస్ అంత. కొన్నిసార్లు ఈ దీనికోసము నందికొండ కోసము మద్రాస్ స్టేట్తో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగిందనమాట, ఇద్దరం కలిసి కడదాము మీకు బెనిఫిట్ మాకు బెనిఫిట్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అప్పటికే కొన్ని సర్వే చేయడము కమిటీ నియమించడం అట్లా జరిగింది. అంత లోపలనే 1956 రావడం వల్ల అంటే స్టేట్ ఫామ్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్స్ కొంచెం వెనుకబడినాయని చెప్పాలి. అంటే అప్పుడు అన్ని రోజులు అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం స్లోగా లేకపోతే వెనుకబడిపోవడము దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా అనేది కొంచెం ఇబ్బంది అయిపోయింది. అన్నీ కొనసాగి కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్న అని చెప్పింది ఏంటంటే అంతకు ముందు వరకు ఏం ప్రాజెక్ట్స్ అనుకున్నారో అవన్నీ యథావిధిగా పూర్తి చేయాలి, ఏ ప్రాజెక్టు ఆపకూడదు, జస్ట్ స్టేట్ ఫామ్ అయింది మేము కలిసినాము ఆంధ్రాతో అనే రీజన్తో ఇంకే రీజన్స్తో కూడా తెలంగాణకు అన్యాయం జరగకుండా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయాలని తెలంగాణ నుంచి చాలామంది డిమాండ్ చేసినారు. కానీ అది ఎట్లాగో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిలియర్ అయిపోయడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. ఈ నది జలాల కోసం ఈ బచావత్ ట్రిబ్యునల్ అవన్నీ లేటర్ తర్వాత ఫామ్ అయినాయి కాబట్టి తెలంగాణ 69 మూమెంట్కి అంతకుముందు జరిగిన ఉల్లంఘనలే కారణమవుతాయి. తర్వాత తర్వాత ఈ మూమెంట్ జరగడం వల్ల కొంచెం వాళ్ళు వేరే కమిటీస్ వేసి ఈవెన్ ఇరిగేషన్లే కాకుండా దీంట్లో మిగిలిన నిధుల్లో కూడా వేరే కమిటీస్ వేసి ఎంత ఎంత అనే వాళ్ళు టెస్ట్ చేయడము అట్లా జరిగింది. నీటి పారుదల అంశం కూడా ముఖ్యంగా ఎవరికి ఉండాలనుకున్నాము, తెలంగాణ రీజనల్ కమిటీ ఉండాలి కౌన్సిల్లో ఉండాలనుకున్నా ఫస్ట్ పెద్ద మనుషుల ఒప్పందంలో, కానీ అసలు అది కమిటీగా మారడము కౌన్సిల్ నుంచి బెస్ట్ అండ్ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా అసలు ఈ నీటి పారుదల అంశాన్ని ఈ కమిటీకి ఉండాలి అనేది చేర్చలేదు వాళ్ళు. సో కమిటీకి అంత పవర్స్ లేవు వీటి మీద, నీళ్ళు ఎట్లా ఈ ప్రాజెక్ట్స్ ఎట్లా ఎంత కేటాయించాలి
తెలంగాణకి ఎంత ఇవ్వాలి, లేక ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దాని మీద దీనికి పవర్స్ లేకపోవడం వల్ల మాకు స్టేట్ మొత్తం ఎట్లా చెప్తే అప్పుడు ఆంధ్ర సీఎమ్ఓ ఇంకో రాయలసీమ సీఎమ్ఓ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలని వచ్చింది తప్ప ఈ కమిటీ ప్రత్యేకంగా దానికోసం చేయగలిగింది ఏమి లేకపోయింది. అయితే తెలంగాణ నీటిపారుదల అంశాన్ని ఇవ్వకపోవడం వల్ల చాలా అన్యాయం జరిగిందనే చెప్పాలి కమిటీకి. అండ్ ఈ కృష్ణానది చూసుకుంటే మనము కృష్ణానది తెలంగాణలో ఎంతవరకు ఇస్తున్నాం క్యాచ్మెంట్ ఏరియా 68.5% వరకు ఇస్తున్నాం కదా. అండ్ అంటే రాయలసీమ ఎంత ఉందంటే కృష్ణా రివర్ గురించి ఓన్లీ, కృష్ణా రివర్ గురించి తెలంగాణ ఎంత ఉన్నప్పుడు రాయలసీమ 18% ఉంది, ఆంధ్ర 13% ఉంది. అంటే ఎంత ఎక్కువ అంటే దీంతో చాలా కంపేర్ చేస్తే తెలంగాణ చాలా ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంది. కానీ ఇది కూడా ఒక బేసిస్ అనుకున్నాం కదా, అట్లా అనుకున్నప్పుడు కూడా తెలంగాణకు నీళ్ళు ఇవ్వలేదు, ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు అప్పటికి ఏంటంటే స్టేట్ ఫామ్ అయ్యే టైంకి కొన్ని ప్రాజెక్ట్స్ పూర్తయినాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అప్పటికి పూర్తయిన ప్రాజెక్ట్స్ ఏమంటే కడేం ప్రాజెక్టు పూర్తయింది, కానీ దానికి ఇవ్వాల్సిన వాటర్ కంటే తక్కువ ఇస్తున్నారు. 15 ఇవ్వాల్సింది ఏంటంటే 15 DMC ఇవ్వాలనుకుంటే 12 DMCనే ఇస్తున్నారు. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గురించి కూడా 140 TMC ఇవ్వాల్సింది, 65 ఇస్తున్నారు. నాగార్జున సాగర్ కూడా 132 TMC ఇవ్వాల్సింది, 90 TMC ఇస్తున్నారు. అంటే ఇది కొన్ని ప్రాజెక్ట్స్కి వాటర్ ఇటు తగ్గిస్తూ పోయినారు అనేది. జూరాలో కూడా ఓన్లీ 18 TMC ఇవ్వాలి, ఇంకా తక్కువే ఇచ్చినట్టున్నారు. అండ్ అది కూడా చాలా 1000 ఎకరాలకు నీరు తగ్గి ఆయకట్టు తగ్గిపోయినట్లు అయిపోయిందండి వాటర్ తగ్గించడం వల్ల. నదులు మొత్తం కృష్ణా గోదావరి నదులకి ఎంతవరకు ఎంత రావాలి, ఎంత ఇచ్చిందంటే ఏపీకి, అంటే ఇదంతా జరిగిన తర్వాత జరిగింది. కానీ ఇప్పుడు చెప్పాల్సింది ఏమంటే జస్ట్ ఏపీకి కృష్ణా రివర్ నుంచి 811 DMC వస్తే, అంటే 69 తర్వాత జరిగింది కానీ జస్ట్ చెప్తున్నాను ఊరికే. అండ్ గోదావరికి 1480 TMCలు ఆంధ్రాకి కేటాయించినారు, అంటే ఐ మీన్ ఏపీకి. రెండింటిలో కలిపి తెలంగాణకు దేని ప్రకారం చూసుకుంటే ఇస్తున్నారన్నాము, నదీ పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం చూసుకున్నా, లేకపోతే సాగు భూమి ఎంత చేస్తున్నారు, ఉన్న ల్యాండ్లో మొత్తం ఇల్లు ఉన్నాయా, మొత్తం అడవులు ఉన్నాయా, లేకపోతే రాళ్ళు ఉన్నాయా, ఇక్కడ పంట పండడానికి ఛాన్స్ లేదా అట్లా అనుకున్నప్పుడు మిగిలిన ఏరియా అంటే సాగు భూమి ఏరియా ప్రకారం చూసినా కూడా తెలంగాణకు ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి. కానీ ఆల్మోస్ట్ రెండు కలిపితే 1500 TMC వాటర్ ఇవ్వాలి. కానీ వాళ్ళు అంటే 70% వాటర్ వాళ్ళకి మనకి తెలంగాణ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది, కానీ అట్లా జరగలేదు. 200 TMC లోపల తగ్గించడము, అన్నింటిలో తగ్గించుకోవడమే జరిగింది. తెలంగాణ నికర జనాల్లో నీటి సౌకర్యం ఎంత ఉందంటే నికర సాగు భూమిలో నీరు అసలు 16% అందుతుంది వాళ్ళకు తెలంగాణ సాగు భూమికి. ఆంధ్రాకు 48% అందుతుంది. అంటే అందుతున్న నీళ్ళు ఎట్లా అందుతుంది తెలంగాణకు అంటే బావులు చెరువుల ద్వారానే దాదాపు 80% నీళ్ళు బావుల చెరువుల ద్వారానే అందుతుంది. అంటే మొత్తానికి కృష్ణా రివర్ ఉన్నప్పుడు దానికి కమిటీకి పవర్స్ లేవు ఆ వాటర్ విషయంలో. తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా 68.5% వరకు ఉంది, మిగతా రాయలసీమ 18% ఉంది, ఆంధ్ర 13% ఉంది. పూర్తయిన ప్రాజెక్ట్స్ ఆర్ ఇంకా జరుగుతున్న ప్రాజెక్ట్స్ కోసము వాటర్ తగ్గించడం జరిగింది. అంటే తర్వాత జరిగినాయి శ్రీరామ్నగర్ అండ్ నాగార్జున సాగర్ ఇవన్నీ తర్వాత జరిగినాయి. అంటే ఇవన్నీ కూడా చాలా స్లోగా వాటర్ తగ్గిస్తూ పోవడం జరిగింది. అండ్ ఏపీకి కేటాయించిన ఈ తర్వాత 69 తర్వాత జరిగిన పంపకాల్లో 811 TMCలు కృష్ణా నుంచి, 1480 TMCలు గోదావరి నుంచి చేసిన వాటిలో కూడా తగ్గనే ఉంది. బేసిస్ మెయిన్గా తీసుకున్నది ఏది, వీళ్ళు వాటర్ డిస్ట్రిబ్యూషన్లో నదీ పరివాహక ప్రాంతం ఒకటి, సాగు భూమి ఎంతవరకు ఉంది, దాని మీద నిష్పత్తి ఎంత, దాని ప్రకారం తీసుకున్నప్పుడు కూడా తెలంగాణకు చాలా తక్కువ వాటరే కేటాయించారని చెప్పొచ్చు మనం. అండ్ అట్లనే సెకండ్ అండ్ థర్డ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో కూడా వాళ్ళు చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు అనమాట. ఆంధ్ర ప్రాంతానికి 93 crores అట్లా వాళ్ళు ఖర్చు చేస్తే ప్రాజెక్టుల కోసం నిర్మించడం కోసము, ఈ తెలంగాణకి ఓన్లీ 56 crores డబ్బులు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పంచవర్ష ప్రణాళికల్లో ఇంకొన్ని స్టేట్ ఫామ్ అయితే దేవనూరు, ఇచ్చంపల్లి ఇవన్నీ కూడా రద్దు చేసినారు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనము ఒక్కొక్క ప్రాజెక్ట్ చూసుకుంటే రివర్ ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు సపోజ్ ఫస్ట్ జూరాలలో రివర్ ఎంటర్ అవుతుంది,
కృష్ణా రివర్, ఇక్కడ ఒక డ్యామ్ ప్రాజెక్ట్ జరుగుతుంటుంది. ఈ జూరాల దగ్గర కొంచెం ఇబ్బంది అంటే వాటర్ తగ్గించడము అంతా. నెక్స్ట్ శ్రీశైలంకి వెళ్తుంది, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం, అంటే ప్రకాశం బ్యారేజ్ విజయవాడ. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్, ఇక్కడ మనము నాగార్జునసాగర్ చూసుకుంటే ఇక్కడ పెద్ద ఉల్లంఘన జరిగింది అనుకుంటే మనము ఇది నల్గొండ అంటే నిజాం అనుకున్నాం కదా మనము, నందికొండ ప్రాజెక్ట్ ఇది, అక్కడ లొకేషన్ మద్రాసు ప్లస్ నిజాం ఇద్దరు కలిసి దీన్ని సర్వే చేసి ఇట్లా పెడదామా, ఏదైనా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇద్దరికి బెనిఫిట్ అన్నట్టుగా 1951లో కోస్టల్ కమిటీ అని నియమించినారు వాళ్ళు. ఆ కోస్టల్ కమిటీ 55 సవరించి మళ్ళీ కొన్ని మార్పులు చేసి 55లో ప్రారంభం చేసినారు ఇది ప్రాజెక్ట్, ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. దీనివల్ల ఒక నల్గొండ ఖమ్మం వాళ్ళకు చాలా 10 లక్షల వరకు ఎకరాల వరకు వీళ్ళకి ల్యాండ్ ఇరిగేషన్ ఫెసిలిటీ అందుతుంది అని అనుకున్నారు. అంటే ఏ రివర్ అయినా సరే ఇప్పుడు కృష్ణా రివర్ ఇట్లా వెళ్తున్నప్పుడు నాగార్జునసాగర్ అనుకుంటే ఎడమ కాలువ తెలంగాణ, కుడి కాలువ ఆంధ్ర, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఇట్లా చూసుకోవాలి, ఆరో మార్కెట్లో చూసుకోవాలి. ఎడమ సైడ్ అంటే కింద ఉండడం వల్ల, తెలంగాణ డిస్ట్రిక్ కింద ఉండడం వల్ల ఇది నథింగ్ బట్ మహబూబ్ నగర్, కర్నూలు, శ్రీశైలం అట్లా జరగడం కింద నుంచి వెళ్ళడం వల్ల ఇది లెఫ్ట్ అది పైన తెలంగాణ ఉంటుంది, కింద అంతా రాయలసీమ, ఈ సైడ్కి ఆంధ్ర ఉంటుంది. లెఫ్ట్ ఎప్పుడు ఎడమ కాలువతో నెల్లూరు, గుంటూరు వాటికి ఆ జిల్లాలకు నీరు అందించాలని ఆంధ్ర వాళ్ళు అనుకున్నారు. దీన్ని ఎడమ కాలువను తెలంగాణలో నల్గొండ ఖమ్మంతో పాటు ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసి కృష్ణా డిస్ట్రిక్ట్కి అండ్ వెస్ట్ గోదావరికి కూడా నీళ్ళు అందించాలని అనుకున్నారు. అంటే ఇది ఆల్రెడీ తగ్గించి డిఎంసీలో 132 నుంచి 106కి మార్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ నీటిని మిగతా డిస్ట్రిక్ట్స్కి కూడా, ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ కూడా షేర్ చేసుకోవాలంటే తెలంగాణ వాళ్ళకి బాగా నష్టపోతారు ఇట్లా నీళ్లు వేరే స్టేట్ ఐ మీన్ డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడం వల్ల. మొత్తానికి ఈ కుడి కాలువ వాళ్ళది 37 కోట్లు ఖర్చు చేస్తే దంటే ఆయకట్టు ఎంత పెరిగిందంటే ఆల్మోస్ట్ 5.6 lakhs వరకు ఆయకట్టు ఉన్నప్పుడు 68లో. ఈ ఎడమ కాలువ సైడ్ అంటే తెలంగాణ సైడ్ అంత డబ్బు 37 కోట్లు ఖర్చు పెట్టలేదు, జస్ట్ 26 కోట్లు ఖర్చు పెట్టింది కాక మళ్ళీ ఆయకట్టు చాలా చాలా తక్కువ 0.9 lakhs, అంటే అంత తక్కువ సిగ్మెంట్ 90,000 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది దీనికి. అంటే నాగార్జునసాగర్లో మొత్తానికి పెద్ద ఉల్లంఘనలు జరిగినాయని చెప్పాలి. టీఎంసీల వాటర్లో వాళ్ళు లెఫ్ట్ కెనాల్కి చాలా తగ్గించడము, ప్లస్ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి కృష్ణా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి ఇవ్వడము, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో తగ్గించడము, ఆయకట్టులో మార్పులు, ఇవన్నింటి వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తెలంగాణకు అన్యాయం జరిగిందనే చెప్పాలి. మళ్ళీ ఇంకా రివర్ మీద ఎలాంటివి జరిగినాయి అంటే శ్రీశైలం అనుకున్నాం కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ రుజువరాల నుంచి శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు, లెఫ్ట్ తెలంగాణ అనుకున్నాం కదా, ఇది విద్యుత్ శక్తి కోసం అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసమే దీన్ని స్టార్ట్ చేసినా కూడా నీళ్లు కూడా వాడుకుంటూ ఉన్నారు దీన్ని, అంటే సాగునీరు కోసం కూడా వాడచ్చు అని దీన్ని అనుకున్నారు. కృష్ణానదిలో ఏం వాడతారు ఈ ప్రాజెక్ట్ నుంచి మిగులు జనాలు వాళ్ళనే వాడుకోవాలి, మిగిలిపోయిన నీళ్లు ఉంటే వాటిని మాత్రమే వాడుకునేందుకే ఈ మార్పు చేసినారు ఇది. అయితే లెఫ్ట్ సైడ్ తెలంగాణ అనుకున్నాము, ఇది రైట్ సైడ్ ఏదో వస్తుంది అంటే రాయలసీమకు వస్తుంది, ఇది 48 TMC, లెఫ్ట్ సైడ్ 50 TMC ఇవ్వాలి. కుడి కాలువని దీన్ని ఎంతవరకు పెంచుతున్నారంటే దీన్ని మళ్ళీ గాలేరు నగరి అనే ఒక ప్రాజెక్టు, హంద్రనీమ పథకాలు వింటుంటాం కదా ఎక్కువ మనము రెగ్యులర్గా, ఇవన్నీ జతపరిచి వీటిని ఇంకా 48 సరిపోవు ఇంత ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ కావాలి అని వీళ్ళు అనుకునేలాగా చేయడం వల్ల ఎక్కువ నీళ్లు నష్టపోయినట్లు అయింది అనమాట శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కూడా. ఈ రివర్ ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నప్పుడు దానికి తూములు అంటారు కదా, 3 తూములు తీయడం వల్ల నీళ్ళన్నింటినీ ఎక్కువ రాత కష్టమవుతుంది రావడం. అంటే 3 తూముల ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి నేరుగా గ్రావిటీ పద్ధతిలో 200 TMC నీటిని తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ 3 తూములు ఏర్పరచడం వల్ల. అంటే రివర్ నుంచి ఒకటి ఏమో కుడి కాలువ కోసం అనుకున్నాం కదా, శ్రీశైలం కుడి కాలువ నుంచి ఒకటి తీస్తారు, తెలుగు గంగ ప్రాజెక్ట్ కోసం ఒకటి తీస్తారు, ఇంకా ఎస్కేప్ ఛానల్ అని ఇంకొకటి దాని గురించి ఒకటి తీయడం వల్ల
ఈ మిగులు జలాలను వాడుకోవాలనుకున్న ఉద్దేశంతో చేపట్టిన ఈ శ్రీశైలం గుడి గట్టు తర్వాత దానికోసం అని సపరేట్గా ఇంకో అడిషనల్గా 20 TMC వాటర్ కేటాయించడం జరిగింది. 20 TMC వాటర్ ఎక్కువ కేటాయించడం జరిగింది. అంటే తెలంగాణ ఎడమగట్టు కాల్వకు ఆ 20 TMC ఆ 26 TMC వాటర్ తగ్గించేసినారు, కుదించినారు. వీళ్ళు ఈ ప్లాన్ చెప్తున్నారంటే ఈ నీటిని నెక్స్ట్ శ్రీశైలం నుంచి ఎక్కడికి వెళ్తుంది, నాగార్జున సాగర్ వెళ్తుంది. నాగార్జున సాగర్ దగ్గర వరకు వదిలి ఆ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాటర్ రావాలంటే కూడా కష్టం కదా. ఎందుకంటే ఈ వాటర్ అంతా ఇక్కడే 3 ఛానల్స్ ద్వారా పోతున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కెనాల్కి వాటర్ అందడం అంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే మిగతా లెఫ్ట్ కెనాల్కి కూడా వాటర్ వెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ 3 భాగాల్లో నీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ రిజర్వాయర్కి తక్కువ రావడం వల్ల ఇది కష్టమవుతుంది, వాటర్ లెఫ్ట్ కెనాల్కి చేరడం లేదు. అందుకని వీళ్ళు చెప్పింది ఏంటంటే లేదు మనం ముందుకు పంపిద్దాము, అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి పంపిద్దాము. నాగార్జున సాగర్లో అక్కడ నుంచి అంటే ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతో ఒక కాల్వ చేసి అక్కడ నుంచి చేద్దాము వాటర్ మళ్ళీ పంపిద్దాము అని వీళ్ళు ప్లాన్ చేసినారు అన్నమాట. అదే అదొక ఇష్యూ నాగార్జున సాగర్లో అండ్ శ్రీశైలంలో. అట్లనే జూరాల దగ్గర కూడా ఒక ఉల్లంఘన జరిగింది. అంటే ఉల్లంఘన అంటే అక్కడ కేటాయించిన వాటరు 18 TMC అయితే కెపాసిటీ మాత్రము 11 TMC కుదించేసినారు. అంటే ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఉన్న మహబూబ్ నగర్ ఎడారి ప్రాంతంగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకి ఇది తక్కువ నీళ్ళు కేటాయించడం వల్ల అది ఇంకా ఎడారిగా మారిపోతుందని చెప్పాలి. ఇది నీళ్ళు తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, ఆయకట్టు కూడా ప్రాంతం కూడా తగ్గిపోయి కేవలం 25,000 ఎకరాలకే మ్యాక్సిమం ఇవ్వగలిగే అంత ఎకరాల వరకే ఆయకట్టు అందుతుంది. సేమ్ ఇంకా రాజవల్లి బండ పథకం కూడా దాని గురించి కూడా ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పాలి. అంటే ఇది బచావతి ట్రిబ్యునల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది తర్వాత జరిగింది, 69 తర్వాత జరిగింది కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదో గురించి. కానీ రివర్ వస్తున్నప్పుడు ఆ రివర్కి రాకుండా రాయలసీమ వాళ్ళు అడ్డుకొని తెలంగాణకు నీళ్ళు రిలీజ్ చేయడం లేదు. అందువరకు అయితే గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ. అంటే వాళ్ళు గేట్స్ని ఓపెన్ చేసుకోవడం వల్ల ఇక్కడ రావాల్సిన వాటర్ని తెలంగాణలోకి రాకుండా ఆపుతున్నారు, మహబూబ్ నగర్ రాకుండా ఆపుతున్నారు అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. అట్లనే ప్రకాశం బ్యారేజ్ కూడా అది కంప్లీట్గా ఎందుకోసం చేసినంటే ఓన్లీ ఆంధ్ర ప్రాంతం వారికి కోసమే ఈ ప్రకాశం బ్యారేజ్ని కట్టిన తర్వాత అది 181 TMC నీరు కావాలి. కానీ వాళ్ళకి నీళ్ళు ఇంకా ఎక్కువ కావాలి, ఎంతంటే ఆల్మోస్ట్ 330 TMC వాటర్ కావాలి. నాగార్జున సాగర్ తర్వాత ఎక్కడికే కదా వచ్చేది, అక్కడ వచ్చిన తర్వాత వచ్చే నీళ్ళనే వాడుకోవాలి. నాగార్జున సాగర్ తర్వాత నీళ్ళు వస్తే ఆ వాటినే వాడుకోవాలి అన్నారు. కానీ అంత నీళ్ళు రావడానికి ఛాన్స్ లేదు కదా, 330 TMC నీళ్ళు వచ్చే ఛాన్స్ లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని నీళ్లు రిలీజ్ చేసిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ తీసుకొచ్చి అంటే రివర్సబుల్ టర్బైన్స్ అంటారు వాటిని యూజ్ చేసి మళ్ళీ నాగార్జున సాగర్లోకి రిలీజ్ చేయాలి. ఇట్లా వెళ్తున్న నీళ్లు నాగార్జున సాగర్ నుంచి కిందికి రిలీజ్ చేస్తే విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా మళ్ళీ నాగార్జున సాగర్లోకి రిలీజ్ చేయాలి. ఎందుకంటే టెయిల్ పాండ్ ఒకటి ఉంటుంది, టెయిల్ పాండ్ ఉంటే ఆ వాటర్ మళ్ళీ రివర్స్ ఇంటికి తీసుకోవడం ఈజీ అవుతుంది అన్నమాట ఒక ప్రాసెస్ అది. అట్లా చేయడం కోసం అనుకున్నారు వీళ్ళు. కానీ అసలు టెయిల్ పాండ్ అనేది నిర్మించలేదు. అలాంటప్పుడు నీళ్లు వెనుకకి రాలేదు, అట్లనే కిందికి వెళ్ళిపోయినాయి. అంటే నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళిపోతున్నాయి, డెల్టా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి అక్కడ నుంచి నీళ్ళు. అంటే ఇది కూడా కంప్లీట్గా వేస్ట్ అయిపోయినట్లే కదా, ఇక్కడ వీళ్ళు వాడుకోకుండా వేరే రాష్ట్రానికి వేరే ప్రాంతానికి నీళ్ళు అందించినట్లే అయిపోయింది అనమాట. అంటే మొత్తానికి ఈ నాగార్జున సాగర్లో అనుకున్నది కూడా అట్లనే జరిగింది. దాంట్లో నాగార్జున సాగర్లో నీళ్లు అంటే ఎంత రేషియోలో వాళ్ళు యూజ్ చేసినారంటే ఆంధ్ర వాళ్ళు 3:1 అంటే వాళ్ళు 3 లీటర్స్ వాడితే తెలంగాణ వాళ్ళకి 1 లీటర్ ఇచ్చినట్టు అనుకోవాలి. ఇది ముఖ్యంగా కృష్ణా రివర్ పైన జరిగిన ఉల్లంఘనలు. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా గోదావరి నది పైన బ్రిడ్జ్లు అవన్నీ వాటిల్లో నీళ్ళు ఎట్లా డైవర్ట్ చేసినారు వాటి గురించి చూద్దాము. థ్యాంక్ యూ.